హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను అనుపమ మండలి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈరోజు నేను ఏంటంటే ఎగ్ బర్గర్ చేస్తున్నాను. దీనికోసం కావాల్సిన పదార్థాలన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ బర్గర్ దీనికి స్పెషల్గా దొరుకుతుంది. ఈ విధంగా ఒకసారి చూపిస్తాను అండి, కట్ చేసి. చూస్తున్నారు కదా, ఇది బర్గర్ కోసమని సపరేట్గా దొరుకుతాయి. ఇవి దొరక్కపోతే మనకి ఏవి అవైలబుల్ ఉంటే వాటితో చేసుకోవడమే. సో దీన్ని ఫస్ట్ ఏంటంటే మధ్యలో కట్ చేసేసుకొని దీంతో చేస్తాం. నెక్స్ట్ వచ్చి దీని లోపలికి నేను వేయడానికి ఆనియన్స్ని ఇట్లా రౌండ్గా సన్నగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం టమోటా, ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఇది అవాయిడ్ చేసేయచ్చు, మీ ఇష్టం. బ్రెడ్ అది కాల్చడానికి బటర్ తీసుకున్నాను, అమూల్ బటర్ ఉంటుంది కదా, అది ఒకటి. నెక్స్ట్ ఎగ్స్ రెండు తీసుకున్నా, రెండు బర్గర్స్ చేస్తున్నాను. పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఇది లేకపోతే మన దగ్గర ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కొంచెం జస్ట్ వేడి చేసేసి పౌడర్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇది ఆరిగాను. నెక్స్ట్ వచ్చి ఇదైతే రెగ్యులర్గా అందరి దగ్గర ఎక్కువ ఉంటుందండి, వెజ్ మయోనీస్. ఇది ఉన్నా ఓకే, లేదు అంటే ఇది చూస్తున్నారు వెజ్ మయోనీస్ ఫర్ బర్గర్స్ కోసం, బర్గర్ కోసం అని చెప్పి సపరేట్గా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఇది. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇదైతే చాలా బాగుంటుంది బర్గర్ కోసం. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ బర్గర్స్ని మధ్యలో కట్ చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా ఇట్లా కట్ చేసి తీసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను, పెనం వేడెక్కింది. దీని మీద బటర్ యాడ్ చేసుకొని ఈ బన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఇట్లా బాగా రోస్ట్ చేయాలి. ఇలా తిప్పుతూ కొంచెం ఒక సైడ్ అంతా కాస్త ఫ్రై అయ్యేటట్టు మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి. ఈ విధంగా సౌండ్ వినిపిస్తుందా మీకు, ఇలా క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవడమే. ఈ పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. నేను రెండు షేప్ కోసం ఇట్లా తీసుకున్నానండి. ఈ బటర్ని కొంచెం ఈ రెండింటికి, బటర్ కానీ ఆయిల్ కానీ రెండింటికి ఈజీగా ఎగ్ అనేది తీసినప్పుడు ఇలా పడ్డానికి ఈజీగా ఉండాలి కాబట్టి అప్లై చేసుకుంటాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుంటున్నాను, దీంట్లోకి 2 eggs, ఈ రెండు కోడిగుడ్లను ఇందులో పగలగొట్టి వేసేస్తా. దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి, ఇది రాక్ సాల్ట్. రెడ్ చిల్లీ ఫ్లాక్స్, మీకు స్పైసీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ అంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఆరిగాను, నెక్స్ట్ పెప్పర్. నేను ఏంటంటే కింద వైట్ పెప్పర్ వేసుకున్నాను, పైన కాస్త బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను. బ్లాక్ పెప్పర్ దీనికి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దీని గురించి అంతకుముందు ఒక వ్లాగ్లో చెప్పాను, మీకు చెప్తాను అని. బయట నేను ఎక్కడ చూసినా ఇది 400+ అట్లా ఉందండి దీని కాస్టు. నేను
సూపర్ 99లో తీసుకున్నాను, 199కే వచ్చింది. కాస్ట్ కనిపిస్తుందా మీకు? 199కి వచ్చింది సూపర్ 99లో అయితే. చాలా బాగుందండి, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళినప్పుడు పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పెప్పర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుంటాను. చూస్తున్నారుగా, ఇప్పుడు దీన్ని ఈ రెండు బౌల్స్లోకి మార్చేసుకుంటాను, హాఫ్ హాఫ్ పోసేసుకుంటాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్న, కొంచెం వెడల్పుగా ఉన్నది. మనం ఏంటంటే దీన్ని ఆమ్లెట్ లాగా వేసుకొని ఫోల్డ్ చేసుకొని కూడా బర్గర్లో పెట్టచ్చు, కానీ ఇది మెక్డొనాల్డ్ స్టైలు, కాకపోతే కొంచెం స్పైసీగా. వీటి రెండింటిని ఈ ప్యాన్లో ఇలా పెట్టేసి దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేస్తాను, ఆవిరికి ఉడుకుతుంది అన్నమాట మన ఎగ్. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే, మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి, ఎక్కువ హై ఫ్లేమ్ అలా పెట్టద్దు. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఎలా ఉందో చెక్ చేద్దాం. మన ఎగ్ చూసారా, పై వరకు పొంగింది. ఓహోహోహో, ఏ ఇప్పుడు చూస్తున్నారా చిన్నదైపోతుంది, ఉడికింది. మనకి ఇట్లా ప్రెస్ చేయగానే కొంచెం ఉడకకపోతే జెల్లులాగా బయటకు వస్తుంది కదా, బాగా ఉడికిందండి. సో ఇది కొంచెం చల్లారాక బయటకు తీసేసుకుందాం. ఇందులో నుంచి తీసి బయట పెట్టేసుకుందాము. ఇదిగో నేను ఇప్పుడు బర్గర్ది వెజ్ మయోనీస్ ఉంది కదా, ఇది వాడుతున్నాను. దీనికి ఇట్లా అప్లై చేసేసుకుంటున్నాను. అమ్మా నాకు ఈ బన్ కావాలి. ఇస్తానయ్యా, ఇస్తాను నీకు ఆ బన్నే ఇస్తాను. ఓకే, నీకు రెండు వైపులా రాయాలా ఒక వైపు చాలా? రెండు వైపులు అప్లై చేవా. సరే సరే. ఓకే, ఇక్కడ కూడా అయితే పైన కూడా కావాలిగా నీకు. లైట్ గాని ఇంకా ఎక్కువ కొంచెం. నేనేంటంటే ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అన్ని ఇందులోనే వేసాను కాబట్టి ఇది పైదాకా వచ్చింది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇందులో తక్కువ వేసుకుంటే, ఇక్కడ కావాలి అనుకుంటే పైన యాడ్ చేసుకోవచ్చు. దీని మీద కొంచెం టమోటా, మీకు ఇందులో ఇష్టమేగా. ఆనియన్ కూరలో వేస్తే తినను, టమోటా బర్గర్లో వేస్తే తింటా. ఇంకా కావాలా ఆనియన్? చాలా, ఇంకొంచెం చాలా, ఇంకానా? ఇంకొకటి. ఇది అన్న కావాలి వెజ్ మయోనీస్, ఇది కూడా. ఇది మా వాడికి ఎలా కావాలో అలా చేయించుకుంటున్నాడండి నాతో. చాలా, ఇంకొంచెం చాలు చాలు. అమ్మా నాకు కచప్ కూడా ఇవ్వా. దీనిపైననా? దానిపైన. సరే తీసుకురాపో. ఇట్లానా? డిజైన్ డిజైన్ అలా. ఓకే సూపర్. ఇది వేసి కొంచెం ఇట్లా ప్రెస్ చేయండి.
जस्ट लाइट अला प्रेस चेयाली। सो इदी फ्रेंड्स एग् बर्गर टेस्ट चूसी एला उंदो चेप्तारू। చూడడానికి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా, మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే గంట సింబల్ ఆల్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే కనుక ఫర్దర్గా నేను పెట్టే ప్రతి పోస్ట్ వస్తుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని రివ్యూ ఇస్తాడు చూడండి, చాలా టేస్టీగా ఉంది బర్గర్, మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ నాకు ఇష్టమని నేను టమోటాలు వేసుకున్నాను, కానీ నేను విధిగా తినేస్తాను. నీకు టమోటా ఉన్నప్పుడు బాగుందా, ఇంకా టమోటా లేకపోతే బాగుందా? టమోటా లేకపోతే మెక్డానల్డ్స్ లాగా ఉంది సేమ్, కానీ కొంచెం స్పైసీగా, ఇంకొంచెం స్పైసీగా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి.